మంచి మంచి సినిమాలు కూడా. వేసవి తాపాన్ని తట్టుకోలేని సగటు ప్రేక్షకుడు సేద తీరేందుకు ఎంచుకునే ఏకైక సాధనం సినిమా. అందుకే సమ్మర్ సీజన్ లో వరుసబెట్టి 5-6 పెద్ద సినిమాలు విడుదలైనా ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఈ వేసవి సరైన సినిమా లేక అల్లాడిపోతోంది. ఇప్పటి వరకు నాగార్జున, వెంకటేష్, నాగచైతన్య వంటి వారు బాక్సాఫీస్ పై దండెత్తినా వారిలో కేవలం యువ కథానాయకుడు నాగచైతన్య మాత్రమే నెగ్గుకు రాగలిగాడు. వెంకీ షాడో అటర్ ఫ్లాప్ కాగా నాగార్జున గ్రీకు వీరుడు యావరేజ్ గా నిలిచింది. వేరే సినిమాలేవీ లేని కారణంగా నాగచైతన్య తడాఖా మాత్రం హిట్ గా నిలిచింది. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి కథానాయకులందరూ మూకుమ్మడిగా సమ్మర్ సీజన్ లో సెలవులు తీసుకోవడం, ఇద్దరు అమ్మాయిలతో వచ్చేందుకు అల్లు అర్జున్ నానా తంటాలు పడుతుండటంతో ఈ వేసవిలో ఒక్కటంటే ఒక్క భారీ హిట్ కూడా లేకుండా పోయింది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.